లో కూడా ప్రతి జిల్లాలోనూ ఇదే తరహా బహిరంగ సభలు ఏర్పాటు చేసే దిశగా జనసేన ప్రతినిధులు కానీ జనసేన అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే తిరుపతిలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ప్రధాని మోడీ ఎక్కడైతే హామీ ఇచ్చారో తిరుపతిలో అక్కడి నుంచే ప్రశ్నించడానికి, ప్రత్యేక హోదా అంశం మీద ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అరంగేట్రం చేస్తే తామంతా సిద్ధంగా ఉంటామని అభిమానులు కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, తిరుపతి.